Hi friends, welcome to Andhra Press Praba. YouTube channel ki mee andarki swagatham. Ee roju taaja Gulf vaarthallo konni mukhya amshalu manam Gulf deshal nunchi gamanidam. Modatiga manam Kuwait nunchi gamaninchinatlayite Public Authority for Manpower andinche sevalaku ikapai kotta rusumulu vartisthayani Kuwait Minister of Trade and Industry Faisal Al Mutlej chepparu. 7 లావాదేవీలపై 1 దినార నుంచి 10 దినారల వరకు ఈ రుసుములు ఉంటాయి. కార్మికుడికి సంబంధించి స్టేటస్ స్టేట్మెంట్ సర్టిఫికెట్ కోసం 1 దినార్ ఖర్చు అవుతుంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు చెందిన పౌరులకు సంబంధించి వర్క్ పర్మిట్స్ లేదా రెన్యువల్ కోసం 10 దినారలు ఖర్చు అవుతుంది అంటూ తెలియజేస్తున్నారు. గతంలో దీనికి సంబంధించిన ఒక విషయం కూడా మనం తెలియజేశాం. అదే నేపథ్యంలో అయితే ఇక్కడ ప్రభుత్వం సర్వీసులకు కొత్తగా అయితే రుసుములు అయితే వాళ్ళు పెంచినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మరొక విషయం మనం మస్కట్ నుంచి గమనించినట్లయితే ఇద్దరు భారత వలసదారులు సమాయల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. జబల్ సమ్స్ నుండి వీరంతా మస్కట్ కి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్ ని ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఇండియన్ స్కూల్ మస్కట్ అల్యూమినియం గా బాధితుల్ని గుర్తించారు. ఈ ఘటన తమకు తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసిందని బాధిత కుటుంబాలకు తాము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఇండియన్ స్కూల్ మస్కట్ సిబ్బంది బాధితుల సహచరులు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తామంతా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఐఎస్ఎం విద్యార్థులు చెప్పారు. తమ స్నేహితులతో గడిపిన కాలాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని వారు వివరించారు. ఇది అత్యంత విషాదకర ఘటన అని వారు వాపోయారు. వాళ్ళు వస్తున్నటువంటి కారును డివైడర్ గుద్దుకొని అయితే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా ఇక్కడ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయాలయ్యాయంటూ తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఎన్నో విషయాలు కూడా మనం ఎన్నో వీడియోల్లో కూడా మనం తెలియజేశాం. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ కూడా కాస్త జాగ్రత్తగా చూసి తోలుకోవాలి. విత్ ఇన్ సెకండ్లలో కనుమూసి తెరిసే లోపలే ఏం జరుగుతుందో మనం చెప్పలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాస్త జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత మరొక విషయం మనం యుఏఈ నుంచి గమనించినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం చూస్తే 50% కరోనా పాజిటివ్ కేసులు కేవలం ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కారణంగా చోటు చేసుకున్నవేనని తెలుస్తోంది. ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిసి కొందరు బాధ్యతారహితంగా ప్రదర్శిస్తున్నారని మినిస్ట్రీ పేర్కొంది. ఈ తరహా కేసులు 50% ఉన్నాయని ఇందులో 13% చిన్నారులే ఉన్నారని మినిస్ట్రీ తెలిపింది. ఇప్పుడున్న కేసుల్లో 51% మంది బహ్రెయిన్లు కాగా 49% మంది వలసదారులని తాజా గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే ఉన్న కేసుల్లో మిక్స్ అయిన 40% కాగా విదేశాల నుంచి వచ్చినవి 5 కేసులని అధికారులు చెబుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం గమనించే గ్యాదరింగ్ అంటే కొంతమంది ఫ్యామిలీ పూర్వకంగాను ఫ్రెండ్స్ పూర్వకంగాను పార్టీలు అంటూ అదంటూ ఇదంటూ కూర్చొని గుంపులు గుంపులుగా ఉంటారన్నమాట. ఇలాంటి చోటు నుంచే ఎక్కువ స్ప్రెడ్ అయింది యూఏలో అని అయితే వాళ్ళు ప్రభుత్వ పూర్వకంగా కొన్ని గణాంకాల లెక్క ప్రకారం అయితే వాళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు గతంలో నుంచి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా చాలా మంది మన వాళ్ళు తిరస్కరించి చేస్తూనే ఉంటారు. ఈ విధంగా జరుగుతూనే ఉంటాయి. ఇది లిమిటెడ్ కంటిన్యూ అవుతున్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ప్రభుత్వాలు కూడా ఎటువంటి యొక్క నియమ నిబంధనలు అయితే ఇస్తాయో వాటిని అన్నింటినీ ప్రజలందరూ కూడా అనుకూలించి నడుచుకుంటే ఇంత దూరం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి విషయాలు కాబట్టి ఎవరు ఇష్టానుసారంగా ఉండడం బట్టే ఈ యొక్క కరోనా అనేది కాస్త ముందుకు వెళుతూ ఉందని కూడా మనం ఇక్కడ తెలియజేసుకోవచ్చు. అలాగే మరొక విషయం మనం ఇక్కడ మస్కట్ నుంచి గమనిస్తే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమాన్ కొత్త బ్యాంక్ నోట్లను విడుదల చేసింది. 20 ఒమాన్ రియల్స్, 10 ఒమాన్ రియల్స్, 5 అలాగే 1 ఒమాన్ రియల్స్, అలాగే 0.5 ఒమాన్ రియల్స్, 100 బైసాలను కూడా కొత్తగా విడుదల చేయడం జరిగింది. గత 7 జూలైలో 50 ఒమాన్ రియల్స్ కొత్త బ్యాంక్ నోటుని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చలామణిలో ఉన్న బ్యాంక్ నోట్లతో పాటు కొత్తవి కూడా చెల్లుబాటు అవుతాయి. కొత్త బ్యాంక్ నోట్లకు అనుగుణంగా ఏటీఎం మిషన్లలో సిడిఎం మిషన్లలో మార్పులు చేస్తూ ఉన్నారు. అంటే పాతవి కొత్తవి ప్రస్తుతానికైతే చలామణిలో ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు. గతంలో కూడా మన ఛానల్ ద్వారా తెలియజేశాం. ఈ మాదిరి ఒమాన్లో అయితే 50 దినాల కాగితం అయితే కొత్త నోటు వచ్చిందంటూ కూడా మనం కూడా తెలియజేశాం. అదే నేపథ్యంలో కూడా మిగతా నోట్లు కూడా వచ్చినట్టుగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళన్నీ కూడా
నడుస్తాయి, ఈ కాగితాలన్నీ కూడా ప్రస్తుతానికి నడుస్తాయి. మరి ఎప్పుడు బ్యాన్ చేస్తారనే విషయాలు అయితే మనకి ఇంకా పూర్తిగా తెలియాల్సింది అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి అయితే టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చెల్తుంది, పాత నోటు చెల్లుతుంది, ఇలాగే కొత్త నోటు కూడా చెల్తుంది అన్నమాట. తాజాగా వార్తల్లో మరొక విషయం మనం యుఏఈ నుంచి గమనించినట్టయితే, బ్రిటన్ లో కొత్త రకం కరోనా వెలుగు చూడటంతో యుఏఈలో చిక్కుకున్న భారతీయులు వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. తాజాగా 54 మంది భారతీయులు సౌదీ అరేబియా వెళ్లేందుకు ఆదివారం రోజు బస్సుల్లో బయలుదేరారు. వివరాల్లోకి వెళితే కోవిడ్-19 తరువాత ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాల మధ్య రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగు చూసింది. కోవిడ్-19 కంటే కొత్త రకం కరోనా వ్యాప్తి 70% అధికంగా ఉంటుందని నివేదికలు రావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. కొత్త రకం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో సౌదీ అరేబియా, కువైట్ దేశాలు తమ సరిహద్దులను మూసివేశాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు కూడా విధించాయి. దీంతో ఉపాధి కోసం యుఏఈ గుండా కువైట్, సౌదీ అరేబియాకు వెళ్లేందుకు గత 7 డిసెంబర్లో బయలుదేరిన సుమారు 600 మంది భారతీయులు యుఏఈలో చిక్కుకున్నారు. వారిని కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ అండ్ మర్కజ్ సభ్యులు చేరదీశారు. స్థానిక వ్యాపారుల సహాయంతో ఉచిత వసతి, భోజనం సదుపాయాలను కల్పించారు. తాజాగా కువైట్, సౌదీ అరేబియా దేశాలు ఆంక్షలను సడలించడంతో యుఏఈలో చిక్కుకున్న సుమారు 600 మంది భారతీయులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇందులో దాదాపు 54 మంది సౌదీ అరేబియా వెళ్లేందుకు నిన్న బస్సులో బయలుదేరారు. ఈ విషయాన్ని దుబాయ్లోని ఇండియన్ కౌన్సులేట్ జనరల్ కార్యాలయం అధికారి నీరజ్ అగర్వాల్ ధృవీకరించారు. అంతేకాకుండా వారి నుంచి ఎటువంటి బస్ ఛార్జీలు వసూలు చేయలేదని కూడా పేర్కొన్నారు. అలా చాలా గొప్ప పని చేశారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఛానల్ తరఫున, మీ అందరి తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను. సామాన్యమైన పని కాదు, అంత గొప్ప పని చేశారు నిజంగా చెప్పాలంటే వాళ్ళు. నిజంగా మాటలు లేవు వాళ్ళ విషయాల్లోకి వస్తే. తర్వాత మరొక విషయం మనం బెంగళూరు నుంచి గమనించినట్లయితే, ఎయిర్ ఇండియాకు చెందిన 4 మహిళా పైలట్ల సుదూర ప్రయాణం చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుండి బయలుదేరిన వీర ఉత్తర ధ్రువం మీదుగా బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయానికి చేరుకున్నారు. సుమారు 16,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఈ ఘనతను సాధించినందుకు 4 పైలట్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు తాము ప్రపంచ రికార్డు నెలకొల్పామని, ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించడమే కాకుండా అంతా మహిళా పైలట్లే, ఈ సాహసాన్ని పూర్తి చేయడం విశేషమని, చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ మార్గంలో రావడం 10 టన్నుల ఇంధనాన్ని ఆదా చేయగలిగామని 4 పైలట్లలో ఒకరైన కెప్టెన్ జోయా అగర్వాల్ ప్రకటించారు. కాగా ఈ బృందంలో తెలుగు అమ్మాయి పాపగారి తన్మయి కూడా ఉన్నారు. కాగా అత్యంత క్లిష్టమైన ఉత్తర ధ్రువం మీదుగా మహిళా పైలట్లు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అపారమైన అనుభవం ఉన్న పైలట్లకు మాత్రమే దక్కే ఈ అరుదైన అవకాశం ఎయిర్ ఇండియాకు చెందిన మహిళా బృందం సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే 2 పొడవాటి బోయింగ్ విమానాన్ని నడపడం కూడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం. భౌగోళికంగా బెంగళూరు, శాన్ ఫ్రాన్సిస్కోలు ఉత్తర ధ్రువం చెరోవైపు ఉంటాయి. 17 గంటల్లో వారు తమ ప్రయాణాన్ని పూర్తి చేయగలిగారు. కాగా మహిళా పైలట్లు ఈ ఘనత సాధించడం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హార్దీప్ పూరి సైతం హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియాకు చెందిన మహిళల సత్తా ప్రపంచం నలుమూలలా చేరిందని వ్యాఖ్యానించారు. చాలా గొప్ప విషయం అనమాట మనం ఇక్కడ చెప్పుకోగలిగింది. ఎందుకంటే చాలా దాదాపు 16,000 కిలోమీటర్లని వాళ్ళు 17 గంటల్లో పూర్తి చేయడం అంటే, అందులోనూ 10 టన్నుల ఇంధనాన్ని కూడా వాళ్ళు సేవ్ చేయగలడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా అది మన భారతీయ మహిళలకు దక్కడం ఇంకా మరి గర్వించదగ్గ విషయం అని మన ఛానల్ ద్వారా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే మాటలు లేవు, అటువంటి ఘనకార్యం సాధించారు మన భారతీయ మహిళలు నిజంగా. తర్వాత మరొక విషయం మనం మాస్కో నుంచి గమనించినట్టయితే, బ్రిటన్ లో బయటపడ్డ కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే ఆయా దేశాలకు వ్యాపించిన కొత్త కరోనా వైరస్ తాజాగా రష్యాకు తాకింది. రష్యాలో తొలిసారి కొత్త రకం కరోనా కేసు నమోదైందని ఆ దేశం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తం అయ్యామని, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రష్యాలో కొత్తగా 22,851 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
చూడండి, ఈ మాదిరిగా ఈ కరోనా అనేది పాకుతూ పోతూనే ఉంది. కొత్తది వచ్చినా కూడా మళ్ళీ ఎక్కడ వదలకుండా వెళ్తానే ఉంది. మరి ఈ విధంగా ఉంటే ఫ్లైట్లు ఎక్కడ వస్తాయి, జర్నీలు ఎక్కడ జరుగుతాయి, ఎక్కడ పనులు జరుగుతాయి చెప్పండి. మీరే చాలా చాలా నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి రోజుల్లో, చాలా క్లిష్టతరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నామని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తాజా కలుపు వార్తల్లో మరొక విషయం మనం భారతదేశం నుంచి గమనించినట్లయితే, జనవరి 16 నుండి ప్రారంభమయ్యే సామూహిక వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రులను ప్రధాని మోడీ కోరారు. కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ ప్రక్రియలపై ముఖ్యమంత్రులతో చర్చించారు. మొత్తంగా 30 కోట్ల మందికి కేంద్రం వ్యాక్సిన్ అందించనుంది. తొలి ప్రాధాన్యతగా కరోనా సమయంలో ముందుండి సేవలు అందించిన 3 కోట్ల మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి ఈ వ్యాక్సిన్ను అందిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. వైద్య ఆరోగ్య సిబ్బందికి అందించే వ్యాక్సిన్ కు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అదేవిధంగా 50 ఏళ్లకు పైబడిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. జూలై నాటికి మిగిలిన 27 కోట్ల మంది ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకుంది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న 3 కోట్ల మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి ఈ వ్యాక్సిన్ అందించాలనుకుంటున్నామని, కానీ ఈ ఖర్చును రాష్ట్రాలు భరించిన అవసరం లేదని, కేంద్రమే భరిస్తుందని ముఖ్యమంత్రులకు మోడీ భరోసా ఇచ్చారు. భారత్ లో మాత్రమే వ్యాక్సిన్ తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తుందని, ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రోటోకాల్ ను అనుసరించాలని పేర్కొన్నారు. ఇక్కడైతే వాళ్ళు మామూలుగా ఎవరైతే ఫ్రంట్ లైన్ లో ఉంటారో వాళ్ళందరికి మాత్రమే అయితే ఇస్తున్నట్టుగా తెలియజేస్తున్నారు ఫ్రీగా. మరి మిగతా 60 ఏళ్లు పైబడిన వాళ్ళకి కూడా ఫ్రీగా ఇస్తామని తెలియజేస్తున్నారు. అలాగే మరొక విషయం కూడా మనం ఇక్కడ గమనిద్దాం. ఎందుకంటే మన భారతదేశంలో ఒకే తీరులో ఉండదు, ఏదైనా సరే మరి ప్రైవేట్గా అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అదే నేపథ్యంలో మరొక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే, జనవరి 16వ తేదీ నుంచి కరోనా వైరస్ మహమ్మారికి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ షూరు కానున్న నేపథ్యంలో కేంద్రం కీలక చర్యలు దిగింది. ఆక్సఫర్డ్ ఆస్ట్రాజెనేకాకు చెందిన కోవిషీల్డ్ టీకా డోసులు కొనుగోలు, అందుబాటు ధరల్లో టీకాను అందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం డీల్ కు సిద్ధపడుతోంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు ఉత్పత్తి చేస్తున్న పూణేకు చెందిన అతి పెద్ద టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకోనుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై ప్రభుత్వం ఒప్పందం కుదురుతుందని సీరం తాజాగా ధృవీకరించినట్టు సమాచారం. ఈ డీల్ తర్వాత వ్యాక్సిన్ ధర 200 రూపాయలుగా ఉంటుందని సీరం వర్గాలు ప్రకటించాయి. ప్రారంభ దశలో తొలి 100 మిలియన్ అంటగా కోటి మోతాదులు 200 రూపాయలకే అందించనున్నామని వెల్లడించాయి. మొత్తం 11 మిలియన్ల టీకాలను అందిస్తామన్నారు. అంతేకాదు, ఈ రాత్రికి అనగా సోమవారం లేదా రేపు ఉదయానికి టీకాల రవాణా మొదలవుతుందని స్పష్టం చేశాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా కోవిషీల్డ్ తో పాటు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డిసిజిఐ ఇటీవల అనుమతులు మంజూరు చేసింది. జనవరి 16 నుంచి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు గత వారం కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. తొలి ప్రాధాన్యం కింద 3 కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా అందించనున్నారు. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే 50 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. జూలై నాటికి 3 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు, కోవిన్ యాప్ తదితర అంశాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సాయంత్రం చర్చించనున్నారు. దాదాపు ప్రతి జిల్లాలోనూ కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ రన్ పూర్తి చేశామని ప్రధాని వెల్లడించారు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ డబ్బుతో కూడినటువంటిగా, అంటే 200 రూపాయలు, అంటే మిగిలిన వారు ఎవరైనా పొందాలా అనుకుంటే 200 రూపాయలు చెల్లించాలా, లేకుంటే వీళ్ళందరికీ మొత్తంగా ఫ్రీ అయితే చెప్పట్లేదు. ఫ్రంట్ లైన్ ఉన్నవారికి, 60 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్యస్తులు ఎవరైనా ఉన్న 50 ఏళ్ల వారికి అంటున్నారే, కానీ మిగతా వాళ్ళ గురించి చెప్పట్లేదు. దాని కాస్ట్ వచ్చి 200 రూపాయలకే అంటూ తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో దీన్ని భారతదేశంలో డబ్బు పెట్టి కొనాలా, లేకుంటే ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీ అయినా అనే విషయాలు అయితే మనకు పూర్తిగా తెలియాల్సింది ఉందన్నమాట.